హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడళ్ళ వంటిల్లు. ఈరోజు మనం చేస్తున్న వంట తోటకూర వేరుశనగ పలుకులు పల్లీలతో పొడితో ఫ్రై చేస్తాను. చాలా టేస్ట్ ఉంటుంది, ఇది డిఫరెంట్గా ఉంటుంది. దీనికి కావాల్సింది తోటకూర ఒక పెద్ద కట్టలు. నేను ఒక 4 కట్టలు తీసుకున్నాను, పెద్దది అవ్వండి. దానికి వేరుశనగ పలుకులు ఒక 1/2 బౌలు, ఒక 6 నుంచి 8 వరకు ఎండుమిర్చి తీసుకోండి మీ కారం బట్టి, జీలకర్ర 1 స్పూను, వెల్లుల్లి 1 రెబ్బ అంటే 1 వెల్లుల్లి వేసుకోండి. ఎండు కొబ్బరి నేను వేసాను, పచ్చి కొబ్బరి ఉన్నా బాగుంటుంది, నాకు ఎండు కొబ్బరి ఉందని వేసాను. కొబ్బరి కొంచెం 1 పావు కప్పు తీసుకోండి. ఇవి పోపు దినుసులు. పోపు దీనికి ఇంపార్టెంట్. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపప్పు, ఉప్పు, పసుపు కొంచెం, ఉల్లిపాయలు 1 పెద్ద ఉల్లిపాయ ఇలా ముక్కలు కోసుకోండి. సాల్ట్ టేస్ట్ తగినంత 1 3 స్పూను ఆయిల్ అవసరం. తయారు చేయ విధానం, పాన్ పెట్టుకొని 1 3 స్పూన్ ఆయిల్ వేయండి. ఎక్కువ అక్కర్లేదు మనకి, ఇవి ఉంటాయి 3 చాలు. ఆయిల్ వేడెక్కుతుంది, ఆయిల్ వేడెక్కింది కదా. పోపులు ఇంపార్టెంట్, దీనికి పోపు దినుసులు ఇవన్నీ వేసుకుందాం. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర మనం అందులో వేసాం కదా, అందుకోసం వేయలేదు. ఈ పోపు వేగింది కదా, ఇప్పుడు కరివేపాకు 1 ఎండుమిర్చి వేసుకుందాం. ఇప్పుడు కరివేపాకు కూడా వేగాయి. ఆనియన్ 1 పెద్దది నేను ఇలా ముక్కలు కోసుకున్నాను, నిలువుగా బాగుంటే ఇలా కోసుకుంది. ఇది 1-2 నిమిషాలు వేయిద్దాము. ఆనియన్స్ చూసారు కదా వేగాయి కొంచెం. ఇప్పుడు మనం ఈ కర్రీకి సరిపోయిన సాల్ట్ వేసుకుందాం. తోటకూర కదా కొంచెం సాల్ట్గా ఉంటాయి ఆకుకూరలు, చూసి వేసుకోండి సాల్ట్. వేరుశనగ పలుకులు కూడా వేస్తాం కాబట్టి సాల్ట్ కొంచెం పడుతుంది. పసుపు, ఇప్పుడు తోటకూర వేసుకున్నాము. తోటకూరలో కాల్షియము, ఐరన్, ఏ విటమిన్ ఎక్కువగా ఉంటుంది, ఇందులో ఫోలిక్ యాసిడ్ ఎక్కువ ఉంటుంది. ఫోలిక్ యాసిడ్ ఉండడం వల్ల మనకి కణాలు పనితీరు, కణాలు కొత్తగా తయారవ్వడం ఒకటి, ఇంకా బ్రెయిన్ బాగా పనిచేస్తుంది పిల్లలకు కానీ ఎవరికి కానీ. మామూలుగా ప్రెగ్నెంట్ అవ్వాలని ముందు అనుకునే అమ్మాయిలకి వీళ్ళకి 1 నెల 2 నెలల నుండి ఫోలిక్ యాసిడ్ ఉన్న ఆహారాలు, ఫోలిక్ యాసిడ్ ఉన్న ఆహారాలు తినమని చెప్తారు. ఆ తినడం వల్ల, ఆ పోలియస్ రావడం వల్ల పుట్టబోయే పిల్లలకి బ్రెయిన్ బాగా పనిచేస్తుందట. అందువల్ల మనం ఈ తోటకూర ఇది తింటూ ఉంటే మంచిది. మామూలు కూడా పిల్లలకి ఇది వండి పెడుతూ ఉండండి. ఈ తోటకూర అంతా ఇలా వేసుకుందాము. ఈ తోటకూర ఇలాగ 5 నిమిషాలు మనం మగ్గిద్దాము మూత పెట్టి. ఈలోపు మనం పొడి అవి చేయాలి కదా, ఇది మూత పెట్టి మగ్గిద్దాము. తోటకూర మగ్గుతుంది కదా, ఈలోపు మనం ఇది మిక్సీలో పొడి చేసుకుందాం. ఇది 2 మిరపకాయలు, పల్లీలు, తొక్కతో వేసుకున్నా బాగానే ఉంటుంది. వేయించిన పల్లీలే, జీలకర్ర, మిరపకాయలు వేయించక్కర్లేదు. ఇవి వెల్లుల్లిపాయలు, ఇది కొబ్బరి పొడి. పచ్చి కొబ్బరి ఉన్న టేస్ట్గా ఉంటుంది. కొబ్బరి ఉంటే కొబ్బరి కొంచెం చిన్న 1-2 ముక్కలు 3 ముక్కలు అలా వేసుకోండి. ఇది మనం పౌడర్ లాగా చేసు, కొంచెం పౌడర్ మరీ స్మూత్గా కాకుండా బరకగా గరుగ్గా ఉంటే బాగుంటుంది టేస్ట్. మనం చేసి చూపిస్తాను మీకు. ఇవ్వండి ఇలాగా చూసారా, ఇలా మనం వంపుతుంటే ఇలా రాళ్తూ ఉండాలి. ఇలా ఇలా చేయాలి. ఇంకొంచెం మెత్త తిప్పేసాం అనుకోండి ముద్దలాగా అయిపోతుంది. ఇలా పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది. జీలకర్ర అన్నీ వేసాం కదా, మంచి స్మెల్ వస్తుంది తిప్పడం వల్ల. ఇలాగ మనం చేసుకుంటే బాగుంటుంది. ఈ పప్పు శనగపప్పుతోటి చాలా టేస్ట్ వస్తుంది, వెరైటీగా ఉంటుంది. ఇప్పుడు తీద్దాము, తీసి చూద్దాం. 5 నుండి 7 నిమిషాలు అయితే ఇగోండి ఇంత చక్కగా మెత్తగా
తోటకూర మనకి ఫ్రై అయిపోద్ది. వాటర్ వేసి కూడా మనం వెయ్యక్కర్లేదు. చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం పౌడర్ చేసుకున్నాం కదా, మీకు చూపించాను కదా ఇలా చేయాలని. ఇది పొడి పొడిగా ఉంది. ఈ పౌడర్ని ఇందులో మనం వేసుకుందాం. చాలా టేస్ట్గా ఉంటుంది, మంచి స్మెల్ వస్తుంది, మంచి న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయి కదా, గుడ్ కొలెస్ట్రాల్, ఇందులో ఈ విటమిన్ ఉంటుంది, చిన్న పలుపులు కదా. మళ్ళీ డ్రై ఫ్రూట్స్ లాగా మనకి నట్స్ తినమంటారు కదా, అందువల్ల ఇందులో మనం అలా ఒక్కొక్కసారి ఇలా కర్రీస్లో వేసుకోవడం వల్ల అందరికి కూడా విటమిన్స్ వస్తుంది, టేస్ట్ ఉంటుంది. ఎప్పుడు ఒకేలా తోటకూర ఫ్రై చేయకుండా చాలా టేస్ట్గా ఉంటాయి. ఇవ్వండి, ఇది మనం ఒక 2 నిమిషాలు మూత పెట్టకుండా ఇలాగే వేయిద్దాము. చూసారా పొడి పొడిగా చాలా టేస్ట్గా ఉంటుంది. కర్రీ మనకు రెడీ అయింది. ఇదిగోండి కలర్ఫుల్గా ఉంది. ఇలా చేయడం వల్ల అప్పుడప్పుడు ఆకుకూరలు ఎక్కువగా తిన్నట్టు ఉంటుంది పిల్లలు. మనం ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం. మనకి తోటకూర వెల్లుల్లి రెడీ అవుతుంది కదా. తోటకూర పల్లీల పొడి ఫ్రై రెడీ అయింది. చూడండి ఇది చేసి మీరు కూడా టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంది. మాకైతే మంచి స్మెల్ కూడా వస్తుంది. షేర్ చేయండి. ఓకే.